చూడండి ఈ ఫ్రాక్ వచ్చేసి ఇది నేను తీసుకోలేదు ఇది అన్షిత వాళ్ళ అక్కది అన్నమాట సో ఆమెకి ఇప్పుడు చిన్నగా అయిపోయిందని చెప్పేసి ఈమెకి ఇస్తే ఈమె వేసుకుంటుంది బాగుంది ఫ్రాక్ చూడడానికి కూడా ఇదంతా ఉల్లెన్ థ్రెడ్ వర్క్ అన్నమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అన్నమాట అన్షిత వేసినప్పుడల్లా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది మంచిగా ఆడుకుంటుంది ఇక్కడ పైన అన్ని పల్స్లాగా ఇట్లా వచ్చింది డిజైన్ చాలా బాగుంది ఈ ఫ్రాకు చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది జిప్ వచ్చేసింది అన్నమాట ఇవి నాడలు కూడా చాలా పెద్దగా వచ్చినాయి బ్యాక్ సైడ్ ఫ్లవర్ లాగా కట్టడానికి కూడా బాగుంటుంది సో ఇదొకటి ఇంకొకటి వచ్చేసి ఇది ఇదిగోండి ఇదే మామూలుగా పార్టీ వేర్ లాగా తీసుకున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ కూతురుది బర్త్డే ఉంటే ఆ పాప కోసం అని చెప్పి తీసుకున్నాము కానీ ఇది అన్షితకు మంచిగా సెట్ అవుతుంది అని చెప్పి ఉంచేసుకొని ఆ పాపకు వేరే తీసుకున్నాం అన్నమాట సో చూడండి ఒకసారి ఇదొకటి ఇంకొక ఫ్రాక్ వచ్చేసి ఇది బ్లూ కలరు సింపుల్గా ఉంటుంది చూడడానికి కానీ లుక్ అయితే బాగుందండి బ్లూ కలరు బ్లూ అండ్ ఇది వైట్ కలర్ లాగా వచ్చింది ఇట్లా నెక్ కడ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఇది నెట్టెడ్ అన్నమాట నెక్ కడ పూసలు వచ్చి ఇక్కడ స్టోన్స్ వచ్చినాయి ఇక్కడ ఒకటి పిన్ లాంటిది వచ్చింది ఈ ఫ్రాక్ అన్షిత 3 మంత్స్ అప్పుడు ఉయ్యాల ఫంక్షన్కి తీసుకొచ్చిన ఫ్రాక్ అన్నమాట ఫస్ట్ టైం వాళ్ళ డాడీ వెళ్ళి ఈ ఫ్రాక్ ఒకటి ఇది ఇంకొకటి తీసుకొచ్చిండు చూపిస్తున్నది కూడా ఇది ఇప్పుడు చిన్నగా అయిపోయింది ఆమెకు రావట్లేదు కూడా ఎప్పుడో ఒకసారి వేసుకుంటుంది సో ఇదొకటి పింక్ కలర్ది ఇందాక చూపించింది ఈ ఫ్రాకు ఈ రెండు తీసుకొచ్చిండు అన్నమాట వాళ్ళ డాడీ వెళ్ళి బాగుంది ఇది కూడా చాలా బాగుంది వైట్ అండ్ పింక్ కలరు ఇదైతే ఇప్పటికే వస్తుంది అన్షిత మంచిగా వేసుకుంటుంది సో ఈ ఫ్రాక్ ఒకటి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఈ ఫ్రాక్ తీసుకొని 1 ఇయర్ అయిపోయింది కానీ అన్షిత ఒక్కసారి కూడా వేసుకోలేదు ఇది అంతా వైట్ వైట్ ఉంది కదా ఇది ఇట్లా స్టోన్స్ వర్క్ లాగా వచ్చిందనమాట సో ఈ ఫ్రాక్ తీసుకునేటప్పుడు ఒకసారి ఆమెకి వేసినాము అప్పుడు షాప్లో వేసేటప్పుడే చాలా భయపడి వేసేసింది ఇవన్నీ పుచ్చుకున్నాయి అని చెప్పి ఇదైతే ఇప్పటికీ వేసుకోవట్లేదు బాగుంది చూడ్డానికి కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదన్నమాట ఇది చూస్తేనే ఏడుస్తుంది ఇదిగోండి బాగుంది కలర్ బాగుంది ఫ్రాక్ కూడా చాలా బాగుంది స్టైల్గా వచ్చిందనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర ఇట్లా కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు ఈ ఫ్రాక్ ఎప్పుడు వేసుకుంటుందో ఏమి ఇప్పుడు నెక్స్ట్ బర్త్డే ఫ్రాక్ చూపిస్తా ఫస్ట్ బర్త్డే ఫ్రాక్ ఇది ఇది కూడా పైన ఇట్లా వస్తుంది షోల్డర్స్ దగ్గర పైన ప్లెయిన్ వచ్చి ఇక్కడ ఒకటి బెల్ట్ లాంటిది ఇచ్చిరు చాలా బాగుంది కింద అంతా ప్రిన్సెస్ ఫ్రాక్ లాగా ఉందన్నమాట చాలా బాగుంది పెద్దగా వచ్చి గేర్ లాగా బాగుంది అన్నమాట ఫ్రాకు ఇదిగోండి చాలా బాగుంది అన్నమాట ఈ ఫ్రాకు ఫస్ట్ బర్త్డేకి ఇది తీసుకున్నాము బాగా వచ్చింది అన్షిత కూడా బాగా సెట్ అయింది ఈ ఫ్రాకు ఇప్పుడు సెకండ్ బర్త్డేకి మొన్న బర్త్డేకి తీసుకున్న ఫ్రాకు పైన ఇట్లా వైట్గా వచ్చేసింది మొత్తము చాలా స్మూత్గా ఉందన్నమాట ఇక్కడ కొన్ని స్టోన్స్ పల్స్ పూసలు లాంటివి వచ్చినాయి కాలర్ది అన్నమాట ఇది సో ఇక్కడ ఫ్లవర్ లాగా వచ్చింది ఇది కూడా కింద మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి ఇదిగోండి కనిపిస్తుందా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మెరూన్ అండ్ వైట్ కలర్లో వచ్చింది చాలా బాగుంది ఈ డ్రెస్ మీదకి సెట్ అయ్యేటివి హెయిర్ అదే ప్రిన్సెస్ క్వీన్స్ లాంటిది అది ఉంటుంది కదా అదొకటి ఇంకా హెయిర్ బ్యాండ్స్ అట్లాంటివి తీసుకున్నాము దీని మీదకి బాగా సెట్ అయిన ఉండి అన్నీ బాగా దొరికినాయి అన్నమాట సెకండ్ బర్త్డేది ఇది ఇదన్నమాట సో ఇప్పటి వరకు అయితే ఆమెకు చిన్నప్పటి నుండి తీసుకున్న ఫ్రాక్స్ ఇవన్నమాట ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇవి ఇప్పుడు కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు అవి రానివి తీసి ఎక్కడ పెట్టేస్తున్నాయేమో మళ్ళీ తెలీదు సో చిన్నప్పటి నుండి తీసుకున్నాం కాబట్టి అన్షితకు గుర్తుగా అట్లా ఉండాలి అని చెప్పి ఒక వీడియో అయితే తీస్తున్నా నేను సో మీకు ఇందులో ఏ ఫ్రాక్ మంచిగా అనిపించింది ఏది నచ్చిందో కామెంట్ చేయండి అట్లాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.